మానది చనిపోయిన ఈ కుర్రవాడు రాజకుమారుడు నిన్ను ఏడుపు వల్ల తెలియచున్నది. నీవు నిజముగా రాజదేవేరు అయినచో మాకు ఇవ్వవలసిన సుంకము నీకడ లేకుండా నా యోచింపున్నావు. రాజదేవేరునేనయ్యా, ఒకప్పుడు మహారాణిని కాలమై పరిచయముచే మొత్తం పదిమిది బాసి శరీరం మాత్రం ఉన్నాయి ఉన్నానని మీకు ఇదివరకే విన్నవించుకుంటుంది కదయ్యా. ఓ దయామయ్య, ఓ దయామయ్యా, నాపై మీకు దయ రాకున్నది స్వామి. మానిని అయ్యా, ఇప్పుడు నీకున్న లోపం శరీరము మాత్రమే కాదు, ఆలోచించుకున్నాను. ఆలోచించుకోవలేదు, ఆలోచించుకుంటే నా వద్ద ఏ మీరు లేదయ్యా. పవిత్రమైన భారత స్త్రీ మాంగళ్యమును అమ్ముకొని మన ఇచ్చములకు పాల్గొంటున్నాను. సత్యమేవ జయతి, సత్య స్థైరపు కీర్తి ఏ నాకు చేతు లేని ఏ ఇరుమలమైన కోరిన జన్మాంతరంతో కౌతూహల వృత్తి చేయాలనుభవించేవాడిని. ఇప్పుడు నీకున్న విభవము శరీరము మాత్రమే కాదు, ఆలోచించుకున్నాను అయ్యా. మాకుగా ఆలోచించి చెప్పుచున్నానయ్యా, నా వద్ద ఏమీ లేదు మహాత్మా, నేను అసత్యమాడుతారు. బాల సూర్య అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, కాటి చట్టపులు అందరి విషయమును ఎట్టుకో, మన స్వవిషయమును కూడా ఎట్టుకో కదా. నీవెట్లేనను, నీవెట్లేనను మీ తొరసాని కడకేకి మా స్వామికి ఇవ్వవలసిన మాడయో పాతయో సంపాదించుకునేరమ్ము. నేను ఇందు నాకు రావలసిన పిండాశనమును మానుకొను. మా స్వామికి ఇవ్వలసిన మాడయో పాతయో సంపాదించుకుంటున్నాడు. నాథ నాథ, చెట్టు ఎక్కట్లప్పుడు కూడా
సేవకులు ఎవరిపైనో నేరం ఆరోపించి తమ ఎదుట నిలిపిన తోడని
న్యాయాన్ని విచారింపకుండా శిక్షించుతుండిరా. ఇలాంటి రాజును ఉండిననేమి మండిననేమి. జగదేక పావని యోగ్యాయోగ్యము చూడడే యోగం బంతయు హస్తమించనే అపరాధుల రక్త పంకము చేయి ఎర్రనైన వర్గ్యశల అతిరోహించుము దేవి.